వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరం జలమయమైంది. కృష్ణా కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోకి నీరు రావడంతో విద్యార్థులు స్కూల్కి వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. కొందరు విద్యార్థులు వర్షం నీరుతో పాటు డ్రైనేజ్ వాటర్లో వెళ్లలేక వెనుదిరిగి వెళ్తున్నారు. కాశీబుగ్గ బట్టల బజార్ స్టేషన్ రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు ఏటూరు నాగారం మండపేట మండలాల్లో మధ్యలోని కరకట్ట గోదావరి వరద ఉధృతికి తెగిపోయింది. వేలాది ఎకరాలు గోదావరి పాలయ్యాయని రైతులు వాపోతున్నారు. అయితే కరకట్ట మరమ్మతు చేయడంతో అధికారులు మరిచారని స్థానికులు మండిపడుతున్నారు. గోదావరి ఉప్పొంగుతుండటంతో భయాందోళనకు తీర ప్రాంత వాసులు గురవుతున్నారు. గోదావరి వరద ఉధృతికి కరకట్టతో పాటు 150 మీటర్ల రెవిట్మెంట్ కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వచ్చిన గోదావరి వరదకు కరకట్ట మొత్తం బీటలు వారి తెగిపోయిందని గ్రామస్తులు వెల్లడించారు. ఇప్పటికే ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని, రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అని భయాందోళన చెందుతున్నారు.